ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి సంపదంతో పెట్టిన పాంప్లెట్టే సాక్షి దినపత్రికని, ఈ 2 నెలల పాటు ఈ సాక్షి పాంప్లెట్లో ఇలాంటి కథనాలే వస్తాయని, జనసేన రియాజ్కు నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, నాకు సీటు అనౌన్స్ చేసినప్పుడు మొట్టమొదటి కంగ్రాచులేషన్స్ చెప్పింది షేక్ రియాజేనని, ఒంగోల్లో ఉండే ఎమ్మెల్యే ఒక్కడే సూర్యుడు ధీరుడు అని రాసుకునే పాంప్లెట్ సాక్షి దినపత్రికని, దీనిని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. సాక్షి పేపర్ అనేది ఒక పాంప్లెట్, అది అతను జగన్ రెడ్డి పాంప్లెట్, అది జగన్ రెడ్డి ఆయన అవినీతి డబ్బుతోటి పెట్టిన సాక్షి పేపర్. అది ఆ పేపర్లో అసలు మేమైతే చూడము, అది ఒక పాంప్లెట్ మాదిరి. అందులో రేపు ఈ 2 నెలలకి 10,000 పేపర్లు కొట్టించేసి వాళ్ళు ఇష్టం వచ్చిన ఇంటింటికి కూడా పంచాలని కూడా ప్లాన్ చేశారు. వాళ్ళు ఎన్ని వేసి వాళ్ళే ఆ పేపర్లో సూర్యుడు జగన్ రెడ్డి ఇన్ని చేశాడు, జగన్ రెడ్డి అన్ని చేశాడు, ఇక్కడ ఉండే స్థానిక ఆయన ఇరగదీశాడు అని చెప్పేసి ఇవన్నీ కూడా దొంగై రాస్తూ ఉంటాడు. కానీ ఆ పేపర్లో విశ్వాసం లేని పేపరు సాక్షి పేపరు. అందులో ఇవాళ ఏమి రాశాడు, రియాజ్ గారి గురించి రాశాడు, అదేవిధంగా జనసేనది ఏదో రాసి మళ్ళీ గిద్దలూరులో ఏదో చేసి గిద్దలూరు మార్కాపురం ఇవన్నీ ఏదో మేము ఏదో చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ రాశాడు. ఎన్ని వెహికల్ రాసుకున్నా మేమంతా బాగానే ఉన్నాం. మనకి ఎప్పుడైతే రియాజ్ తోటి మాట్లాడుతూనే ఉన్నాం, రియాజ్ కూడా ఎప్పుడు కూడా ఎవరికి వచ్చినా కూడా అందరం కూడా కలిసి పనిచేద్దాం అనుకున్నాం. జనసేన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఈ నియంత పాలన పోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 2 పార్టీలు కలిసినాయి. కాబట్టి 2 పార్టీలు మాకు వ్యక్తిగతంగా ఇద్దరం కూడా చాలా ఎవరికి వచ్చినా మనం అందరం కలిసి చేద్దాం ముందనుకున్నాం. ఈరోజు మాకు అనౌన్స్ చేసిన తర్వాత కూడా రియాజ్ నాకు ఫోన్ చేశాడు, చేసి కంగ్రాచులేషన్ చెప్పాడు. రేపు రియాజ్కి ఇంకో నియోజకవర్గంలో రావచ్చు, తప్పకుండా కూడా అందరం కూడా కలిసి మేము పనిచేసే పద్ధతిలో మేము చేస్తాం. కాబట్టి ఇలాంటి పిచ్చి వేసి ఒకరికొకరికొల్ల ఏదో విభేదాలు పెట్టి ఏదో మా మబ్బం కడుక్కొని వాళ్ళకి ఏదో గొడవలు పెట్టాలని చూస్తే అవన్నీ కూడా జరిగాయి కాదు. మీ దొంగ మాటలు మీ దొంగ పేపర్లు చూసి మాత్రం ఈరోజు ప్రజలు కూడా ఎవ్వరు కూడా చూసే పరిస్థితులు లేరు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం. మేము కూడా చెప్తున్నాం, ఈ సాక్షి పేపర్ ఇంకొకసారి పిచ్చి రాతలు రాస్తే మాత్రం అది కూడా మంచిది కాదు, మంచి పద్ధతి కూడా కాదు. అందుకే మా ఆఫీస్కి కూడా వాళ్ళని పిలవం, ఆ ప్రెస్ వాళ్ళని కూడా మేము రానియమన్నమాట. అది వైఎస్ఆర్ వాళ్ళు వెనకాలే తిరుగుతా, వాళ్ళు వెనకాలే రాసుకుంటా అతను సూర్యుడు ఇన్ని పట్టాలు ఇచ్చాడు, అన్ని పట్టాలు ఇచ్చాడు, అన్ని చేసుకుంటాను, ఇవన్నీ కూడా రాస్తుంటాడు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో, ఒక మీడియా అంటే ప్రజలకు తెలియపరిచేదే మీడియా, అంతేగాని వ్యక్తిగతాల మీద రాసుకోవటాలు లేకపోతే వాళ్ళ పాంప్లెట్ మీద రాసుకోవటాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు గమనిస్తుంటారు ఇట్లాంటి రాతలు ఇట్లాంటి పో ఇవన్నీ కూడా. ఓకే, see my jewelry for your gold.